నాకు సెట్లోనే సూరి తెలిసేది, అరే ఈ అమ్మాయి ఏంది ఇది అదిరిపోయింది బాగా వస్తుందని. మీ ఇద్దరు అర్థమయ్యేది ఇది అదిరిపోయింది అదిరిపోయింది అదిరిపోయిందని. కానీ నాకు ఎడిట్ చూసి ఫ్లో చూసిన తర్వాత ఇప్పుడు నాకేముంటుందన్న, అసలు నేను తీసేది రైటర్ రాంగ్ అనే డౌట్లో ఉంటా. అసలు కరెక్టేనా సీన్, సీన్కి ఫ్లో ఇలా పర్ఫార్మెన్స్ ఫ్లో ఉండాలి కదా. ఒక సీన్లో ఒకలా ఉంటే ఇంకో సీన్లో ఇంకోలా ఉంటే అసలు కరెక్టే ఉందా ఫ్లో, కరెక్టేనా అని ఇట్లా అన్నీ ఉండే. కానీ నాకు ఫ్లో చూసినప్పుడు నీ అమ్మాయిలు ఇరగొట్టిర్రా అనేది ఒకటి వచ్చింది. అది నాకు వెన్నెల ధరణి వెన్నెల సూరి పక్కన పెడితే నేను నాకు కీర్తి అనగా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే, ఫస్ట్ వచ్చి నీకు కథ చెప్పినావు కదన్నా, నీకు ఎప్పుడుతోనే నువ్వేమో కీర్తికి వెళ్దాము బాగుంటుంది కథ కానీ నువ్వు అంటున్నావు. నాకేమో చెప్పు చెప్పు మనకి మోస్ట్ ట్రెండింగ్ వైరల్ ఇంటర్వ్యూ. నాకేంటి కీర్తి వద్దు ఇప్పుడు ఆ పెద్ద హీరోయిన్ ఇప్పుడు ఎవరు తీసుకొస్తే తలకే పట్టుకో ఓడు ఎవడు చెప్పాలన్నీ. నాకు అప్పుడు ఎలా ఉందంటే టు బి ఫ్రాంక్ నాకేమో తెలుసు కీర్తి అప్పుడు. సో ఇప్పుడు ఇద్దరిని హ్యాండిల్ చేయాలి సెట్లో, ఎవరు ఒక్కరైతేనే బెటర్. అప్పుడు నాని అన్నని హ్యాండిల్ చేసుకుందాం, కొత్త అమ్మాయి అయితే బెటర్ ఏమో. షూట్కి వెళ్ళే ముందు పంచాయతీలు ఉండవు అది ఇదని చెప్పేసి అనుకుని ఉండే. సర్లే ఇంకా లాస్ట్కి ఆ కొత్త అమ్మాయిలు ఎవరు దొరకట్లేదు నాకు, లాస్ట్కి సరే అని చెప్పి ఇంకా నువ్వు చెప్పిన ఒప్పువారిని చెప్తే నేను వచ్చి నీకు చెప్పినా కదా. చెప్పిన తర్వాత రిజెక్ట్ చేసింది ఫస్ట్ అమ్మయ్యా అంటే నా నిజంగా మనసులో అమ్మయ్యా రిజెక్ట్ అయిపోయింది పట్టు నాని అన్నకు చెప్పొచ్చు అన్న రిజెక్ట్ చేసింది అని అయిపోయింది. మళ్ళీ ఎత్తుకుతున్నాం వేరే అమ్మాయి. ఏమైంది అంటే ఎక్కలేదన్నా కీర్తికి కదా అంటే ఏంటి అవునా నిజమా అదేంటి అందించు కదా ఇంపాసిబుల్ అనే అంటే మంచిదన్నా నాకు ఎక్కడ ఓకే అంటదో అని టెన్షన్ వచ్చిందంటే బిగినింగ్. తర్వాత ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసినా, ఫోన్ చేసి చెప్పినావు అసలు నువ్వు కదా కీర్తికి అని అడిగా. అదేంటి ఇప్పుడు కీర్తిని నన్ను కీర్తి గుర్తుపట్టకపోవచ్చు, నేను కీర్తిని గుర్తుపడతా కదా అందింది ఇట్లా అడుగుతాడు సరే అని చెప్పి మళ్ళీ మీరు. కానీ నేను ఫోన్ చేసి నువ్వు కీర్తికి చెప్పావా ఇంకెవరికైనా చెప్పావా అంటే అన్న కీర్తికి నేను తెలియదు కానీ నాకు కీర్తి తెలుసు కదా అన్న, నేను ఇంకోళ్ళకి ఎందుకు చెప్తా. నేను కన్ఫ్యూజ్ హీ వాంట్ బి కన్ఫ్యూజ్ నో హీ వాంట్ నరేట్ సమ్ ఇట్ సంబడి అండ్ థింక్ ఇట్ కీర్తి సురేష్ హీ నోస్ రైట్. సో తర్వాత లాస్ట్కి మళ్ళీ వెళ్ళి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మళ్ళీ వెళ్ళి నీకు చెప్పినాం కదా ఓకే అయిపోయినా. ఓకే అయిపోయినాక సో ఇఫ్ యూ డోంట్ నో వాట్ హ్యాపెన్ ఫస్ట్ టైం వచ్చి చెప్పారు హీ నరేటెడ్ and I didn't understand a single word in the narration. Full slang kada full slang no na okka mokka ardham kaatle. So narration tharada entidi ardham kaatle. Then after that some communication I just slipped away. And then after that in call nani ki vere idu gurinchi cheppadaniki nen call chesinappudu ee cinema gurinchi maatladunna la dasara it is start adi idi ee cinema adi nuvu vinnaa kada nuku nachaledani cheppa ఏ సినిమా. దెన్ వీ కనెక్టెడ్ అగైన్ అండ్ దెన్ ఐ సెడ్ వెయిట్ ఐ థింక్ ఐ డెంట్ అండర్స్టాండ్ దట్ డే నాకు ట్రాన్స్లేషన్ కావాలి ఇంకో ఎవరితో అయినా వచ్చి ఇంకొకసారి చెప్పమని చెప్పు అని చెప్పా. ఇది ఇప్పుడు నాకు ఫస్ట్ డే కీర్తి సెట్కి వచ్చింది అన్నప్పుడు అంటే ఇంకా కన్ఫ్యూజన్ ఏంటంటే పెండని ముట్టుకోవాలి, పెండని నీళ్ళలో వేసి కలపాలి పేడని పేడని పేడ పెండ మన దసరా కదా పెండే కలపాలి. ఇప్పుడు శ్రీనగర్ వచ్చి అరే హీరోయిన్ రా నువ్వు ఏదో డమ్మీది ఏదో పెడతారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు మరి అట్టెట్లో పెడతారు హీరోయిన్ అయితే ఏందరూ కలపాలి కదా మరి ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఫేక్ అయిపోతుంది అని నేను లాస్ట్కి 2 రెడీ చేశారు. సరే ఫస్ట్ కీర్తికి చెప్దాం చూద్దాం ఏమంటుందో దాన్ని బట్టి మనం కాల్ తీసుకుందాం రా అని చెప్పి కీర్తికి వెళ్ళి నార్మల్గా చెప్పా ఇట్లా ఇది పెండ ఇట్లా కలపాలి ఇట్లా కలిపి వాళ్ళకి చల్లాలి అని చెప్పా. ఓకే అనింది ఇంత ఈజీ ఓకే అంటుంది ఏంది అసలు ఏం నొల్లి లేదు అది ఇది అని చెప్పేసి సరే చూసామని. నాకు నిజంగా ఎగ్జైటింగ్ అనిపించింది, మంచి తీసింది దాంట్లో వేస్తుంది కలుపుతుంది అసలు ఏది లేదు నొల్లి లేదు ఏం లేదు. ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ డిడ్ ఇట్ సంథింగ్ కమ్ ఇన్ హ్యాండీ కుడ్ బి. కీర్తి హీరోయిన్ కాకముందు ఏం చేసిందని పెద్ద హిస్టరీ బయట ఏం రికార్డ్స్ లేవు.
మైట్ హ్యావ్ ఇలాంటి ట్రాష్ బ్యాగ్ అని ఉందేమో అని నా డౌట్. ఇవన్నీ చూస్తావాను. ఓకే, దిస్ ఆల్ హీస్ టెల్లింగ్ ఇప్పుడే. అప్పుడు చెప్తాను. అప్పుడు నాకు ఓకే, ఇంకా చెప్పొచ్చు అమ్మాయికి ఏదైనా చెప్పొచ్చు ఇష్టమైనట్టు అని చెప్పేసి అక్కడ నాకు కనెక్ట్ అయింది అన్నమాట.